నిజంగా ఈ రాష్ట్రానికి ఒక బలమైన యువ నాయకుడు. ఆయన పేరేంటి? వైసీపీ నాయకుడు. నాకు ఆయన పేరు పలకటం ఇష్టం లేదని చెప్పాను నేను, అందుకని మాట్లాడు. ఓ పని చేద్దాం బాబా, అలా కాదు కానీ మనందరం కలిపి ఒక మధ్య మార్గం వెతుక్కుందాం. అలా వద్దు, వాళ్ళు బాధపడతారు, ఆ మాటలు వద్దు. మీరు అవెంజర్స్ చూసారా? మీరు అవెంజర్స్ సినిమాలో థానోస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, విలన్. అతను ఏమనుకుంటాడంటే, నేను ప్రపంచానికి, మానవాళికి, విశ్వానికి మంచి చేస్తున్నాను, ఈ ఐదు రత్నాలు ఏముంటాయి, స్పెషల్ స్టోన్స్, ఐదు రాళ్ళు, సిక్స్ స్టోన్స్, ఆ ఆరు రాళ్ళు పెట్టుకుంటే సంపూర్ణమైన శక్తి వస్తే ఈ ప్రపంచాన్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అనుకుంటాడు. సగానికి సగం మంది చంపేస్తాడు. ఆ థానోస్ అనేవాడు ఏంటంటే, వాడి లాజిక్ చాలా కరెక్ట్గా ఉంటుంది. నేను మంచిగా చేస్తున్నాను కదా అంటాడు. నువ్వు మంచి అనుకుంటే ఎలా బాబు, మేము చెప్తాం కదా మంచిగా. అలాగా మన ఆంధ్ర థానోస్, వైసీపీ థానోస్ నవరత్నాలు అని చెప్పి మనందరినీ చంపేస్తున్నాడు, చితకబాదేస్తున్నాడు మనం. అందుకని మనం ఈరోజు నుంచి నా ఉద్దేశంలో నన్ను దత్తపుత్రుడు అని అంటా ఉంటారు కాబట్టి నేను ఆంధ్ర థానోస్ అనే నామకరణం వారికి చేస్తున్నాను. అలాగే సజ్జల గారికి కూడా, నేను సజ్జల, నేను రాయలసీమలో చూసింది ఒకటే, ఆధిపత్య పోరు. అంటే మేము తప్ప ఇంకా మిగతా వాళ్ళు కుదరదయా? అలా కుదరదమ్మా, మార్పు వస్తుంది. ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కళ్ళదా? ఒక మెగా ఫ్యామిలీదా తెలుగు చిత్ర పరిశ్రమ? కాదే, కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ కొద్ది మంది హీరోలదనా? కాదు. ఒక్క కులానిదా? కాదు. కార్తికేయన ఒక సినిమా వచ్చి దేశమంతా దులిపేస్తుంది. నిఖిల్ అని ఒక హీరో. నేను మార్పు రావాలని కోరుకుంటే ఇదే మార్పు. అంటే ఇది మాది అని అనుకోవడానికి లేదు, అందరూ రావాలి ఇక్కడికి. అలాగే జాతీయ చిత్ర పరిశ్రమ అంటే హిందీ అనుకునేవాళ్ళు కాదు, ఈ రోజున తెలుగు కూడా వెళ్ళిపోయింది ఈ రోజున. అలాగే అపార్థైడ్, వర్ణ వివక్షతో కూడిన సౌత్ ఆఫ్రికా, కేవలం శ్వేత జాతీయులే ఈ దేశాన్ని ఏలుతాం సౌత్ ఆఫ్రికాని, నల్ల జాతీయులకి లేదంటే మండేలా లాంటి ఒక మహానుభావుడు పుట్టి వర్ణ వివక్షను తీసేసి నల్ల పాలన పెట్టాడు. అలాగే మన పాలకులు కూడా, అహంకారంతో నిండిపోయిన పాలకులు కూడా, మిగతా కులాలకి, మిగతా వెనకబడ్డ వారికి మీరు స్థానం ఇచ్చే తీరాలి. అది జరుగుద్ది, సత్యం తథ్యం అని. ఆఖరి మాటగా ప్రశ్నలు తీసుకోబోయే ముందు సజ్జల గారికి కూడా చెప్తాను, మీ ఆధిపత్య ధోరణి అంటే మిగతా వాళ్ళని బతకనివ్వకపోవడం. ఒక చిన్న తిరుమలలో రెండు షాపులు ఉన్న మురళి దగ్గర, ఒక షాపు రెండు షాపులు ఉన్న మురళి దగ్గర నుంచి ఒక కేంద్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవుతాడనుకున్న వ్యక్తి లాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా, మురళి టు మెగాస్టార్ మీరందరూ చేతులు కట్టుకొని ఉండాలంటే సజ్జల గారు అదేనండి ఆధిపత్య ధోరణి అంటే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు అడుగుతున్నారు కదా మేము ఆధిపత్యం ఏంటి, ఆధిపత్యం ఏంటి అని మాట్లాడతారు కదా, ఇదేనండి. మిగతా హీరోలు కూడా ఎవరికి వాళ్ళు స్వశక్తి వచ్చిన వాళ్ళండి. మీ ఇంటి దగ్గర దిగి నడవాలి, మీ కోటలోకి ప్రవేశించాలంటే అక్కడ దిగి నడుచుకుంటారండి. మీరు ఎంత పెద్ద హీరోలైనా సరే మా ఇంటి నివాసం ముందు నడుచుకుంటూ రావాలి. ఆ స్టేట్మెంట్ ఇదేనండి ఆధిపత్య ధోరణి అంటే. అరే ఇంత సాధించిన వాళ్ళకి, స్వశక్తి మీద ఆధారపడ్డ వాళ్ళకి, ఆత్మగౌరవంతో పెరిగిన వాళ్ళకి, వాళ్ళకే మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ రాయలసీమలో, ఈ నేలలో? ఇలాంటిది నేను మారాలనుకుంటాను. ఇది పద్యం రాసిన నేల, ఇది పద్యం పుట్టిన నేల. ఇక్కడ మద్యం ఏరులై ప్రవహిస్తుందని నిన్న సిద్ధవటంలో చెప్పాం. అక్కడ కుర్రోలు చెప్తా ఉన్నారు, మాకు తండ్రి ఒళ్ళు చితికిపోతుందని చీప్ లిక్కర్ తాగి తాగి అని. ఓ పని చేయండి, ఇంకొకసారి వైసీపీని కనుక మీరందరూ శంకలు ఎక్కించుకుంటే, మీరు ఎక్కించుకుంటే ఏముండదమ్మా, ఈసారి ఏం జరుగుద్దంటే, పోయినసారి ముద్దు అన్నారు కదా వైసీపీని,
ఈసారి వైసీపీ వద్దు అనుకుంటే, ఈసారి వైసీపీ వద్దు అనుకుంటే ఇంకొకసారి పెట్టుకుంటే వైసీపీని, ఇప్పుడు జపాన్ దేశంలో పెట్టినట్టుగా మద్యం పోటీలు పెడతారు, భూమ్ భూమ్ పోటీలు పెడతారు, ఎవరు ఎక్కువ మద్యం తాగుతారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. ముఖ్యంగా ఈ తిరుపతిలో నేను కోరుకుంటుంది ఒకటే, వెనకబడ్డ అధికారానికి చూడని కులాలు, వెనకబడ్డ కులాలు, ఏదో నామకే వాస్తి తూతూ మంత్రంగా ఇచ్చే ఎస్సీ ఎస్టీ పదవులు కాదు, నిజంగా రాజకీయ పొలిటికల్ ఎంపవర్మెంట్ అన్న పదవులు, అలాంటి వ్యక్తులతో రాజకీయం రావాలి. ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి ఒక దళిత నేతని ఈ రాష్ట్రం గుండెల్లో పెట్టుకోవాలి, అలాంటి పాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించి సమస్యలు తెలుసుకున్నాను, వాటిని పరిష్కరిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్తూ ఎక్కడికి వెళ్ళినా రాజకీయాలు మాట్లాడడం తప్పించి ప్రజా సమస్యల మీద స్పందించకుండా చంద్రబాబు కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నిన్న మీడియాలో మాట్లాడుతూ చిరంజీవి గారితో జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారాలు చేయించాడు, నాకు ఆత్మాభిమానం ఉంది, చిరంజీవి గారికి ఆత్మాభిమానం లేక వంగి వంగి నమస్కారాలు చేస్తున్నాడు అని చెప్పి ఆయన పిచ్చి పరాకాష్ఠకు చేరి జన్మనిచ్చి హీరోని చేసి ఈరోజు ఇంతటి వాడిని చేసినటువంటి చిరంజీవి గారి గురించే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు. ఒకటైతే వాస్తవం, చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోదరుడిగా భావించి తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి ఒకటికి రెండు సార్లు చిరంజీవి గారిని ఇంటికి ఆహ్వానించి ఆయనకి భోజనం పెట్టి ఆయన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఇండస్ట్రీకి టికెట్ రేట్లు వారికి ఉండి లేకపోతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఏ చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు అందించాలని చెప్పి ఒకసారి కాదు రెండు సార్లు చిరంజీవి గారిని ఇంటికి ఆహ్వానించి ఆయనకి భోజనం పెట్టి ఆయన్ని గౌరవించి ఆయనతో చర్చించిన తర్వాతే ఆయన ఆధ్వర్యంలోనే మిగిలినటువంటి హీరోలను కానీ డైరెక్టర్లను కానీ ప్రొడ్యూసర్లను కానీ తీసుకొచ్చి ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఉన్నటువంటి సమస్యనే ఒక పెద్దగా చిరంజీవి గారిని పెట్టి సెటిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి పచ్చకామీరులు వచ్చినాడికి దేశమంతా పచ్చగా ఉంటుంది, నాకు పిచ్చెక్కింది కాబట్టి దేశమంతా పిచ్చెక్కి ఉంటుంది అని చెప్పి పిచ్చి భ్రమంలో బతుకుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి వంగి వంగి నమస్కారాలు పెట్టింది, చంద్రబాబు కాళ్ళకు నమస్కారాలు పెట్టింది, చంద్రబాబు నాయుడు బూట్లు నాయకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా చెబుతున్నాడు ఏమని, మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలంట, ఈయన ఆఫీస్కు ఇంటికి వచ్చి ఆయన ఆతిథ్యం స్వీకరిస్తే ఈయన ఆయనకి కటాక్షం కల్పించి ఆయన ముఖ్యమంత్రిని చేస్తానంట, ఈయన ఒక పకోడి స్వామి. ఆడు చంద్రబాబు నాయుడు ఒక చెగోడి భక్తుడు. మనం చూసాం ఆతిథ్యం స్వీకరిస్తామంటే గుడిలోకి వెళ్తాం, గుడిలోకి వెళ్ళినప్పుడు మనం ఒక డజన్ అరటికాయలు ఒక డజన్ బత్తకాయలు యాపిల్ కాయలు తీసుకుని వెళ్తాం, ఒక రెండు కొబ్బరికాయలు తీసుకెళ్తే అక్కడ పూజారి గారు ఇస్తాడు, ఏమి ఇస్తాడు, ఒక కొబ్బరి చెప్ప, ఒక అరటికాయ, ఒక యాపిల్ కాయ ఇస్తాడు. అట్టాగే పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబు నాయుడు ఆ పకోడి స్వామి దగ్గరికి చెకోడి భక్తుడు ఒక బ్యాగ్ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళాలి, వెళ్తే ఆ ప్యాకేజీలోంచి తీసుకెళ్ళి ఒక కొబ్బరి చెప్ప, ఒక అరటికాయ, ఒక కమలకాయ, యాపిల్ కాయ ఇచ్చి ఈయన ఆశీస్సులు ఇస్తాడు. అవి నాలుగు తీసుకుంటా కూడా పనికిరాదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం అంతా పిచ్చోళ్ళు, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమీ తెలియదు. ఈనాడు రామోజీరావు, ఏబిఎం రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, చంద్రబాబు గారి తోపు తురుముఖాన్ అని చెప్పి ఇతని గురించి చెప్తే ఈ దత్తపుత్రుడు ఉన్నపుత్రుడు ఉన్నాడు కదా, ఉత్తుత్తి పుత్రుడు, ఎందుకు పనికిరాని సౌట లోకేష్ గారు, ఆడేమీ చేయలేడు కాబట్టి ఈయన ఇంటికి వెళ్ళి ఈయన ఆతిథ్యం స్వీకరించి ఈయనకి ప్యాకేజ్ సమర్పించి ఈయన దగ్గర ఒక అరటికాయ కొబ్బరి చెప్ప తెచ్చుకుంటే ఈ స్వామి పకోడి స్వామి చెకోడి స్వామికి కనుక
ఆశీస్సులు ఇస్తే చెకోడి భక్తుడికి. వీళ్ళిద్దరూ కలిసినా కూడా డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మన యూపీలో చూసాం, ఉత్తరప్రదేశ్లో 2014 ఎన్నికల్లో 81 పార్లమెంట్లకి నరేంద్ర మోడీ బీజేపీకి 71 పార్లమెంట్లు గెలిచారు. గెలవగానే అధికారంలో ఉన్నటువంటి బీఎస్పీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఎస్పీ రెండు కలిసి, ఎస్పీ బీఎస్పీ రెండు అధికార ప్రతిపక్షాలు రెండు కలిసి ఒక కూటమికి ఏర్పడి 2019 ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినాయి. ఏమైందండి, 76 పార్లమెంట్లు వచ్చినాయి ఈసారి. ఇద్దరు కలిసి పోటీ చేస్తే, విడివిడిగా పోటీ చేస్తే 71 వచ్చినాయి. మొన్న విడివిడిగా పోటీ చేశారు, విడివిడిగా పోటీ చేస్తే 1-23, 1-21 జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చినాయి. మీరిద్దరూ కలిసి పోటీ చేయండి. నీకు సిగ్గు లేదు, చంద్రబాబు నాయుడికి సిగ్గు లేదు. నీకన్నా గతిమాలి నాయుడు చంద్రబాబు నాయుడికి ఎవడు దొరకడు. నీకు నిన్నెవడో పట్టించుకునే వాళ్ళు లేడు. నీది ఒక 4%, 3% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ. నీ పార్టీని పట్టించుకునేది లేదు, నువ్వు గెలిచి వచ్చేది లేదు, నీకు ఒక ఎమ్మెల్యే గెలిచి వచ్చేది లేదు. కాబట్టి నీకు దిక్కు లేదు. ఆ పొకోడి, నీ పొకోడి స్వామికి ఆ చెకోడి భక్తుడు తప్పించి ఇంకెవడికి దిక్కు లేదు. మీలో మీరిద్దరూ ఆ రామోజీలోని రాధాకృష్ణ బీఆర్ నాయుడు ఐదుగురిని కలుపు ఉండే కలుపుకొని మీ ఇద్దరు తోపులు, తురుంగాన్లు, కత్తి రామదాసులు అని చెప్పించుకుంటాడు ముగ్గురితో. మీ ఇద్దరు కలిసి పోటీ చేయండి. ఈ రాష్ట్రంలో జనం మన చంద్రబాబు చెప్పు చూపించమన్నాడు కదా, అదే చెప్పు తీసుకుని మొన్న ఒకడికి ఒక సీటు, ఒకడికి 23 సీట్లు మూతిపళ్ళు రాలిపోయేటట్టు కొట్టారు. మళ్ళీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం, పబ్లిక్ ఏమీ తెలియదు. ప్రజలు పిచ్చివాళ్ళు. మా ఇంటికి వచ్చి నా ఆశీస్సులు తీసుకుంటే, నాకు ఆతిథ్యం స్వీకరించి నాకు ప్యాకేజ్ ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటే నేను చెప్పగానే మొత్తం అందరూ వచ్చి నీకు వేస్తారు అని చెప్పి ఆ చెకోడి భక్తుడికో పొగోడి భక్తుడికో చెప్తున్నావు. మీ ఇద్దరినే కలిసి ఈ రాష్ట్ర ప్రజలు తుక్కు తుక్కుగా ఊడిచి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు.